హలో, ఏముంది? ఎలా ఉంటారు? పర్లేదు. ఏం పని చేసావు నువ్వు? ఎంత పని చేసావు నాకు? అందుకే అడిగి తీసుకెళ్ళు, తీసుకెళ్ళి నా మాట విన్నావు. నువ్వు నువ్వు పని చేయి. అడగకూడదు, ఏదో అయిపోయి ఉండేది. ఇప్పుడు అనుకుంటే నీ ఓట్లు అనుకుంది. హలో, ఓట్లు అనుకుంది. తల తలకి దెబ్బ తగిలింది, తల అంతా నొప్పిగా ఉంది. కానీ ఇప్పుడు హాస్పిటల్ పెట్టారా మీకు? అన్నాడు, ఇట్లా ఉన్నాను, ఎక్కడ తీసుకెళ్తున్నారు తెలియదు. అంబులెన్స్ లో ఉన్నావా? పోలే సార్. రామాచలం నీ వెనక వస్తున్నాడు, దగ్గరికి వచ్చాడు. ఎవరు? రామాచలం ఆల్రెడీ వచ్చాడు. ఈడు కూడా వస్తున్నారు. ఎవరు? అవినాష్ కూడా వస్తున్నాడు. పద్మాకు పంపిస్తున్నాను. ఏ వరి వరకు నువ్వు అక్కడ చెప్పు. దీన్ని ఏం చెప్తానంటే, నేను కావాలని సూసైడ్ చేసుకోవాలని చూపించాను. ఆమె దువాడ బాణి చేసినటువంటి అరాచకం 4 రోజులుగా చేస్తున్నటువంటి నేను చనిపోవాలని నేను గుర్తుకొని చెప్పాయి. ఒకటే మాట, ఒకటే మాట చెప్పేసి నువ్వు ఎలా ఉండదు. నేను డాక్టర్ ఇవన్నీ నేను చూస్తాను. బాబాలు అందరూ వస్తే నేను పర్వాలేదు. డోంట్ వరీ. మనస్తాపానికి చెంది నేను హైవేలో వెళ్ళి గుద్దు చచ్చిపోదాం అనుకున్నాను. నన్ను ఎవరు కాపాడుతారు? అదేవాడు 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 కారణం తువాడు వాడి. ప్రెస్కి పంపించండి చేతికి. ఇప్పుడే చెప్తాను, నేను దిగినప్పటికే. ఎవరికి? ప్రెస్కి. నువ్వు ఎమోషనల్ కావకు. నువ్వు స్లోగా చనిపోవాలనుకున్నాను. ఇప్పటికీ నేను చనిపో. అంతే, పంపించండి, చెప్తాను. ఇప్పుడే యాక్సిడెంట్ తప్పేంది అనేసి యాక్సిడెంట్ చనిపోదామని నాకు నేనే చూపించండి. అవి చెప్పి అర్జెంట్ గా చేసి పంపించమని బానే అన్నాను. ఎయిర్ బెలూన్స్ అన్ని ఓపెన్ అయ్యాయి. వస్తున్నాడు హేమ, వస్తున్నాడు ఫస్ట్ దగ్గర. హేమ వస్తున్నాడు ఫస్ట్ డ్రెస్ వాళ్ళకి అవినాష్ చెప్పి జిహెచ్సి కి అర్జెంట్ గా వెళ్ళమనండి, సూసైడ్ అటెంప్ట్ చేసింది అని చెప్పి మనండి. అవి ఎవరికో ఒకరికి చాలు. మీ దగ్గరికి అర్జెంట్ గా నేను ఆల్రెడీ మెసేజ్ పాస్ చేయించేస్తాను. చేసి త్వరగా చేసి చెప్తాను. త్వరగా చేసి బానే ఉన్నాను. నేను తలకి కొంచెం స్వెల్లింగ్ ఉంది అంతే, ఇంకేం లేదు. కొంచెం లిప్స్ కి దెబ్బ తగిలి బ్లడ్ వచ్చింది అంతే. కారు స్క్రీన్ బట్టి నీకు మేజర్ అయిపోతుంది. కారు బాగా బాల్తో పెడుతుంది కదా. ఆ రోడ్ నుంచి ఈ రోడ్ కి పల్టి కొట్టేసి ఏంటో అన్నది. ఎవరో వచ్చారు, లేకపోతే పెట్రోల్ లీక్ అయిపోయి లోపల అంతా గ్యాస్ ఫామ్ అయిపోయింది. ఊపిరి తీసుకోలేకపోయాను. హాస్పిటల్ వచ్చారు, హాస్పిటల్ దగ్గర అందరూ వస్తారు. నా ఫోన్స్ ఎక్కడ ఉన్నాయో తెలీదు. ఫోన్ అండి, నా ఒక కానిస్టేబుల్ దగ్గర ఉంది, నాకు ఇస్తాడు. గోల్డ్ కూడా ఉంది దాంట్లో, అంతా చూడండి. తీస్తాను కానిస్టేబుల్ ద్వారా. ఓకే, పద్మ కూడా వస్తుంది, అవినాష్ వస్తున్నాడు. ఓకే, డాన్స్ ఎంత కూడా వస్తున్నారు అనుకున్నాను. ఓకే. ఉంటాను.